మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఇంట్లో మగవారు అనగా ఇంటి యజమాని లేదా భర్త కష్టపడి డబ్బును సంపాదిస్తూ ఉంటారు. కానీ భర్త యొక్క స్త్రీ సంపదలను వృద్ధి చేయటం కోసం భార్య కూడా కొంచెం కృషి చేయాలి కదా. మరి భర్త సంపాదించే డబ్బు వృద్ధి చెందాలంటే భార్య ఏ విధంగా ఉండాలి, భార్య ఏ పనులు చేస్తే భర్త ధనార్జన పెరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. కానీ స్థిర సంపదలు కావాలంటే భర్త సంపాదించాలి, కానీ భార్య ఏం చేస్తుందని కొంతమంది మూర్ఖంగా ఆలోచిస్తారు. భార్య భర్తలో సగభాగం అయినప్పుడు సంపాదన విషయంలో కూడా భాగస్వామ్యం ఉండాలి కదా. అందుకే భర్త సంపాదన వృద్ధి చెందటం కోసం భార్య ఏ విధంగా కృషి చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి భార్య తాను కట్టుకున్న భర్తతో పాటు వారి కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటుంది. ముఖ్యంగా తన భర్త సిరి సంపదలను సంపాదించాలని, ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ ఉంటుంది. అయితే భర్త సిరి సంపదలను సంపాదించాలంటే భార్య కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా భార్య తన వద్ద ఉన్న పంచ మాంగళ్యాలను పరమ పవిత్రంగా భావించి చూసుకోవాలి. అంటే మెడలో తాళి, చేతికి గాజులు, నుదుటన బొట్టు, కాళ్లకు మెట్లు, తలలో పూలను ఎప్పుడూ ధరించి ఉండాలి. వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అగ్నిసాక్షిగా మెడలో కట్టిన తాళిని ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు. అలా తీస్తే భర్తకు అరిష్టం జరుగుతుంది. అలాగే నుదుటన బొట్టు లేకుండా ఉండకూడదు. ముఖానికి కాళ్లకు పసుపు రాసుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేయటం వల్ల భర్తకు అన్నీ అనుకూలించటమే కాకుండా సిరి సంపదలు చేకూరుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే దైవారాధనకు ప్రాధాన్యం ఇచ్చే ప్రతి ఇంట్లో తులసి ముక్క ఉంటుంది. కనుక తులసి పూజ చేస్తే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదని పండితులు చెప్తున్నారు. తులసి ముక్కను పూజించటం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. హిందూ సాంప్రదాయంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి ఆకులు లేకుండా విష్ణు పూజ చెయ్యరు. అందుకే తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. భర్త యొక్క మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవటం, పెద్దలను గౌరవించటం, వారిని పూజించటం వంటి ఉన్నత విలువలు గల భార్య కుటుంబంలో శాంతి సామర్థ్యాలను నెలకొల్పుతుంది. పరిస్థితులు బాగున్నప్పుడు సంతోషంగా ఉండటం, ఏదైనా తేడా వస్తే వారి మీద కోపించటం వంటి చర్యలు చేయకూడదు. పరిస్థితులు బాగున్నప్పుడు కూడా వాటిని పరిష్కరించుకుని అన్యోన్యంగా కలిసిమెలిసి సంతోషంగా వ్యవహరించాలి. భార్యాభర్తల పాత్ర కేవలం దాంపత్యం వరకే పరిమితం కాకుండా సంతానం పట్ల సరైన అవగాహనతో ఉండాలి. భర్త భార్య గురించి ఈమె తన తల్లిదండ్రులను, సోదరులను మొదలైన వారందరినీ వదిలి నా దగ్గరకు వచ్చిందంటే ఎంత గొప్ప త్యాగం చేసింది, ఈమెకు ఏ విధమైన కష్టం లేకుండా చూసుకోవాలి, తిండి బట్ట ఇల్లు సమస్త సౌకర్యాలను మొదలైన వాటి విషయాలలో ఎటువంటి లోటు రాకుండా ఈమెను ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోవాలి అని భావిస్తూ ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. దానివల్ల ఆమె కూడా మీ మీద నమ్మకంతో హద్దులు మీరకుండా శ్రేయస్సును కలిగి ఉంటుంది. అలాగే భార్య కూడా, నేను నా గోత్రము, కుటుంబము మొదలైనవి త్యాజించి వీరి ఇంటికి వచ్చాను అంటే సముద్రం దాటి ఒడ్డుకు వచ్చిన తరువాత మునిగిపోకూడదు కదా, నా వల్ల వీరికి ఎటువంటి కష్టం రాకూడదు అంటూ ఆమె తన సంతోషాలను, బాధలను అన్నీ భర్తతో చెప్పుకుంటూ సంతోషాన్ని మాత్రమే కోరుకోవాలి. అప్పుడే భర్త సంపాదన వృద్ధి చెందుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.